మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనము పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం గజం కేవలం 826 రూపీస్లో ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ డిస్కస్ చేయబోతున్నాము. ఎస్, 605 గజాలు అంటే ఆల్మోస్ట్ 5 గుంటల భూమి. ఈ ల్యాండ్ మీకు కేవలం 5 లాక్స్ రూపీస్లో వస్తుంది. ఎస్, 5 లాక్స్ రూపీస్ మీకు 605 గజాలు 5 గుంటల భూమి. మీకు విత్ రిజిస్ట్రేషన్తో సహా మ్యూటేషన్ చేసి మీకు పాస్బుక్తో సహా బ్యూటిఫుల్ ఒక 500 ఎకర్స్ ప్రాజెక్ట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మీకు రిజిస్ట్రేషన్తో సహా 20 ఫీట్ 30 ఫీట్ రోడ్లు వేసి మీకు చుట్టూ సోలార్ ఫెన్సింగ్, మీకు ఫుల్ సెక్యూరిటీ, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, ప్లస్ మీకు విత్ ప్లాంటేషన్తో విత్ డ్రిప్ ఇరిగేషన్తో 12 సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్తో మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ చేస్తూ ఒకవైపు ఇంకోవైపు మొక్కలని రిటర్న్స్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. ఇది ఎక్కడంటే ఇప్పుడు తెలంగాణలో ఫేమస్గా వినబడుతున్న ప్రాంతం నారాయణఖేడి. ఎస్, కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఫామ్ ల్యాండ్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నారాయణఖేడి ఏంటంటే మన హైదరాబాద్కి ఒక 130 కిలోమీటర్స్లో ఉంటుంది, ఆల్మోస్ట్ సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ బార్డర్ అనమాట. మరి అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే ల్యాండ్ ప్రైస్ తక్కువకు రావడంతో పాటు ఆ ఏరియా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నారాయణఖేడి దగ్గరలో ముంబై హైవేకి నారాయణఖేడికి మధ్యలో ఉన్న 3 మండలాలు, జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ అనే 3 మండలాల్లో నిమ్స్ ప్రపోజ్ అయింది. ఎస్, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ అనమాట, స్పెషల్ ఎకనామిక్ జోన్ తెలంగాణలో ఎట్లా ఉంటుందో స్టేట్లో అట్లా సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ అనమాట. ఇది మొత్తం 13,000 ఎకరాలు, ఫేజ్ 1 5,000 ఎకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. దీనికోసం గవర్నమెంట్ 10,000 కోట్లు కేటాయించింది ల్యాండ్ ఎక్వైరింగ్ అండ్ ల్యాండ్స్కేపింగ్ డెవలప్మెంట్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. ఇక్కడ మీకు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ FMCG కంపెనీస్ వస్తున్నాయి. మీకు తెలుసు హైదరాబాద్ ఇప్పుడు మెట్రో సిటీ అయింది. ఈ సిటీ లోపల ఎప్పటి నుంచో ఉన్న నాచారం, బొల్లారం, IDPL, GD మెట్ల, బాలనగర్, ఈ మన బొల్లారం, పటాన్చేరి ఇండస్ట్రీస్ అన్నీ నోటీస్ ఇచ్చారు, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కాకపోయినా ఇంకో రాబోయే 5-10 ఏళ్ళలో ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతాయి బయటికి. సో అవి వెళ్ళిపోయినప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్లో వెళ్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన నిమ్స్కి వస్తాయన్నమాట. ఇవన్నీ కంపెనీస్ అక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోతుంది అక్కడ అండ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ అక్కడ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి. 100,000 కోట్ల టర్నోవర్ చేయాలన్న లక్ష్యం. 500,000 మందికి సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది. ఎందుకు అక్కడ ప్రపోజ్ చేశారంటే, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఎంప్లాయ్మెంట్ 3 స్టేట్స్ రావాలి కాబట్టి మీకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ అది, అక్కడ 3 స్టేట్లకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ముంబై హైవేకి ప్యారలల్ రైల్వే ట్రాక్ ఫెసిలిటీ ఉంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోసం. ప్లస్ బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. ల్యాండ్స్ మరీ హైదరాబాద్ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా తక్కువ రేట్లో హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్రాంతం అది ఒకటే ఇండస్ట్రీ పెట్టడానికి. అండ్ మోర్ ఓవర్ మీకు తెలంగాణలో వాటర్ ఫెసిలిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్టెబిలిటీ గవర్నమెంట్ ఉంది. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ ఉంది. ఎస్, హైదరాబాద్ చుట్టుపక్కల మీకు ఎన్నో హైవేస్ ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు నదులు లేవు. బట్ ఆ నారాయణఖేడి దగ్గర మీకు మంజీరా రివర్ ఉంది. ఆ మంజీరా రివర్ పైన 2 డ్యామ్స్ ఉన్నాయి, మంజీరా డ్యామ్, సింగు డ్యామ్. ఈ రెండింటి వాటర్ సోర్స్ వల్ల మీకు అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఆ ఏరియాను చాలామంది సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ గజం 825 రూపాయలు అంటే ఆల్మోస్ట్ మీకు 5 లాక్స్ రూపీస్, 1,000 రూపాయలే గజం వస్తుంది. ఇవాళ మనము 1,000 రూపీస్తో గజం కొన్న భూమి రేపు ఫ్యూచర్లో ఓ 10-12 సంవత్సరాల తర్వాత మీకు ఇక్కడ ఒకప్పుడు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్ ఇవన్నీ కూడా 1,000 రూపాయలు 2,000 రూపాయలు గజం అమ్మిన భూములు. ఈవెన్ ఆదిపట్ల కానీ, ఈవెన్ కుక్కట్పల్లి, మియాపూర్ కానీ ఓ 15-20 సంవత్సరాల క్రితం 1,000-2,000 గజం అమ్మిన భూములే. ఎవరైతే ముందు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తున్నాయి. 50,000 నుంచి 1,00,000 రూపాయలు గజమైంది. రేపు మనం కూడా ఈ 1,000 రూపాయల గజం కాస్త అంత పెరిగింది అనుకోండి, 50,000-100,000 రూపాయలు గజం అయింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ వల్ల మన డబ్బులు చాలా రేట్లు డెవలప్ అవుతుంది. అట్లీస్ట్ వర్స్ట్ కండిషన్లో మినిమం ఒక 3-5 టైమ్స్ అని పెరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ప్లాంటేషన్, ఈ 12-15 సంవత్సరాల పీరియడ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ వదిలేయకుండా మీకు దీంట్లో మొక్కలు వేస్తున్నాము. 30 శ్రీగంధ మొక్కలు, 20 మలబార్ ప్లాంట్ వేస్తున్నాము. వీటి వల్ల మీకు 7 సంవత్సరాలకు ఒకసారి మలబార్ ప్లాంట్ మీద రిటర్న్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 12 సంవత్సరాలకు మీ 30 ప్లాంట్స్ మీద అండ్ ఆవర్ శ్రీగంధం మొక్క పర్ కేజీ 15,000 నుంచి 20,000 ఉంది. అండ్ ఇది మనం 12 సంవత్సరాలు కాపాడగలిగితే వరస్ట్ కండిషన్లో లీస్ట్ 30 కేజీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 కేజీస్ ఇంటూ ఒక 20,000 తీసుకున్న పర్ కేజీ ఇంకో 15-12 సంవత్సరాల తర్వాత మీకు 6 లక్షలకు మొక్కకు వస్తుంది. అట్లా మీకు 30 మొక్కలు అంటే ఆల్మోస్ట్
కోటి 80 లక్షల దాకా వస్తుంది. దానిలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 90 లాక్స్ టు 1 క్రోర్ ఓన్లీ మీకు ప్లాంటేషన్ మీదనే వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అండ్ మీకు చెప్పుకోవడానికి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో అది మీకు చాలా డెవలప్ అవుతుంది, ఎందుకంటే తెలంగాణకి బార్డర్ ప్లస్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ మీకు వాటర్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మీకు 30 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఉంది, 30 కిలోమీటర్లు జహీరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ మీకు అది సంగారెడ్డి నుంచి నాందేడికి హైవే లో వెళ్తాం మనము టువర్డ్స్ నారాయణఖేడ్. అండ్ ఆ నాందేడ్ హైవేలో మీకు నిజాంపేట్ నుంచి టువర్డ్స్ మీకు బీదర్ వరకు స్టేట్ హైవే ప్రపోజ్ అయింది. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేట్ హైవే ప్రపోజ్ అయింది అక్కడే. ఆల్మోస్ట్ ఒక 60 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఈ హైవే అయిన తర్వాత, ఈ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ విపరీతమైన ఇప్పటికే ల్యాండ్ వాల్యూ చాలా పెరిగాయి, ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఒకసారి మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న కింద మెన్షన్ చేసిన నెంబర్లకి కాల్ చేయండి, ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోండి, ఒకసారి సైట్ విజిట్ చేయండి. నచ్చితే, మీకు అర్థమైతే, ప్రాపర్ వేలో ఉంది మీకు డాక్యుమెంటేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బాగుంది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్.